నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలో దానికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పిల్లలు సరదాగా చదువుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు, పేరెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు, ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, పిల్లల భవిష్యత్తు కోసం కంగారు పడుతూ ఉన్నారు. ఇప్పటి ఆధునిక కాలంలో సరదాగా చదువుకోవాలి అని పిల్లలు అనుకుంటూ ఉన్నారు, సరదాగానే చదువుకుంటున్నారు కూడాను. తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాకపోతే గనక బెటర్ ఫ్యూచర్ కోసం దాన్ని ఉపయోగించుకోవాలి అన్నమాట. ఎడ్యుకేషన్కి మంచి టిప్స్ మన పురాతన శాస్త్రం ప్రకారం చెప్పడం జరిగింది. అయితే ఎవరు చేస్తారు? స్టూడెంట్స్ చదవాలి, వారు మంచిగా రావాలి, తెలివితేటలతో ముందుకు వెళ్లాలని ఏవేవో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. అయితే దానికి ఖర్చు పెడుతున్నారు కూడాను, అవేవో క్లాసెస్ అంటూ మెమరీ పెరగడం కోసం అని చెప్పి అవి ఇవి ఏదేదో ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అవి అన్నీ కూడాను ఇప్పుడు మనకి అలవాటైతే చేసుకోవచ్చు. నయా పైసా ఖర్చు లేకుండా ఒక మంచి ఉపాయము ఇప్పుడు తెలుసుకుందాము. డబ్బు ఖర్చు పెట్టి చేసుకోకుండా సింపుల్ టిప్స్ అనేవి చాలా ఉన్నాయి. అశ్వర్ధ వృక్షం అని వినే ఉంటాము, దీనిని రావి చెట్టు అని అంటారు. ఈ యొక్క రావి చెట్టు అశ్వర్ధ వృక్షం అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క వృక్షంలో ఉండేటటువంటి శక్తి చాలా పవర్ఫుల్ అయినటువంటి శక్తి ఈ యొక్క చెట్టు. అన్ని చెట్లు ఆక్సిజన్ ఎక్కువగానే ఇస్తాయి, అయితే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. అయితే అందులో ఒక చెట్టే రావి చెట్టు మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అసలు చెట్టుని ఎందుకు పూజిస్తాము, చెట్టుని ఎందుకు నరకకూడదు ఇప్పుడు మనకి ఎక్కువగా అర్థమవుతుంది. ప్రాణవాయువు తగ్గిపోతుంది, చెట్లు లేకపోతే మన పరిస్థితి ఏమిటో తలుచుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలా మనము వృక్షాలను సంరక్షించుకోవాలని ఇప్పుడు మనకి తెలిసాయి. మనం పూజించేటప్పుడు చెట్లను పూజించడం ఏమిటి, మనుషుల్ని పోయి చెట్లను పూజిస్తున్నారు, వీరికి బుద్ధి లేదా అని అనుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అలాగే రావి చెట్టు చాలా వరకు దేవతా వృక్షము, బ్రహ్మీ ముహూర్తం అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క బ్రహ్మీ ముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ మనకి 5:30 to 6:30 ఈ యొక్క సమయంలో, ఇంకా కొన్ని శాస్త్రాల్లో సూర్యోదయం అయ్యేదానికి 1 hour ముందు కన్సిడర్ చేస్తున్నారు బ్రహ్మీ ముహూర్తం అని. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది, 6, 6:30 లేకపోతే 5:30 ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టు నుంచి ఒక వాయువు డిశ్చార్జ్ అవుతుంది, ఆ యొక్క వాయువు ఆ చెట్టు నుంచి వస్తుంది. ఎవరైతే ఆ చెట్టు చుట్టుపక్కల 20 నిమిషాల పాటు కూర్చుంటారో దేహానికి ప్రవేశిస్తుంది. ఆ వాయువు వచ్చినప్పుడు ఆ చెట్టు చుట్టుపక్కల 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు ఎవరైతే కాసేపు కూర్చుంటారో వారి దేహానికి ప్రవేశిస్తుంది బ్రెయిన్ సెల్స్ ద్వారా. అది ఎవరైతే ఇన్హేల్ చేసుకుంటారో వారి యొక్క మైండ్ యాక్టివేట్ అయిపోతుంది. ఏమీ లేదండి, కొంచెం నిరాశగా ఉందంటే ఒక్కసారి ఊపిరి తీసుకుని వదలాలి. ఇలా చేస్తే గనక నూతన ఉత్తేజం వచ్చినట్లు అవుతుంది. ఇలా మనం బ్రహ్మీ ముహూర్తంలో ఇలా చేయడం ద్వారా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం ద్వారా, ఏ సమయంలో అయినా, ఈ సమయమే కాదండి, ఏ సమయంలో అయినా కూడా చేస్తే గనక ఊపిరి తీసుకుని వదలండి. ఇలా చేస్తే రిలాక్స్ అయిపోతారు అనమాట. ఈ బ్రహ్మీ ముహూర్తంలో మార్నింగ్ 5 నుంచి లేదా 5:30, 6, 6:30 ఈ లోపున ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో, ప్లే స్కూల్ పిల్లలైనా కావచ్చండి, 1వ తరగతి చదివే పిల్లలైనా కావచ్చు, మీరు పీజీ గ్రాడ్యుయేషన్ చేసే లెవెల్ వరకు ఏ పిల్లలు అయినా కూడాను రావి చెట్టు చుట్టూరా 7 ప్రదక్షిణలు చేయించినట్లయితే గనక, ఇలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అక్కడే కూర్చోవాలి. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాణమాయం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా దీనికోసం 10 నిమిషాల పాటు అక్కడ కూర్చోమంటే కూర్చోలేము ఉదయం సమయంలో. అందుకే రావి చెట్ల దగ్గర నాగప్రతిష్ట, ఇలా రకరకాలైనటువంటి దేవుళ్ళ ఫోటోలు ప్రతిమలు పెడుతూ ఉంటారు.
చక్కగా దేవతామూర్తులను శుభ్రంగా కడిగేసి మనం పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత దీపాన్ని పెట్టి దీపంలో నూనె లేదా నెయ్యి వేసి దీపాన్ని ముట్టించేస్తే 10 నిమిషాలు అయిపోతుంది. మెడిటేషన్ చేయకపోయినా కూడాను ఇలా పూజ కూడా చేయవచ్చును. 7 ప్రదక్షిణలు 1 నిమిషంలో అయిపోతాయి. 7 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతిమలు, ఏ దేవుడి ప్రతిమలు అయినా కావచ్చు, శుభ్రంగా నీటితో, గంగా జలంతో కావచ్చు, నీటితో కావచ్చు అభిషేకం చేసేసుకుని ఆ తర్వాత మీరు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే గనక ఖచ్చితంగా 100 కి 200% చెప్పొచ్చు. 50% వాళ్ళు 75%కి వస్తారు. 25% ఫెయిల్ అవుతున్నారు అనుకునే పిల్లలు ఖచ్చితంగా 100%కి వస్తారు. ఇది ఎలా జరుగుతుంది అంటే గనక వారి యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది, ప్రశాంతకరమైన ఆరోగ్యం వస్తుంది. ఇలా ఇన్హేల్ చేసినటువంటి ఈ యొక్క వాయువు వారి యొక్క దేహంలో ఎటువంటి మార్పులు కలగ చేస్తుందంటే వారి యొక్క మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. సక్రమంగా అన్ని అవయవాలు పనిచేసేలాగా చేస్తుంది. బ్రెయిన్ సెల్స్ అంత పవర్ఫుల్ గా యాక్టివేట్ అవుతాయి. రావి చెట్టు నుండి వచ్చే వాయువు ద్వారా పొద్దున్నే 6 నుంచి 6.5 గంటల్లోపు సూర్యోదయం తర్వాత కాదండి, సూర్యోదయం ముందు అదే రావి చెట్టు కింద మధ్యాహ్నం అలా కొంతమంది కూర్చొని ఉంటారు. వారంతా ఊరికి ఇంటికి మంచి వారు కాదు, అంటే ఏదో కాలక్షేపం చేయడం కోసం, సమయాన్ని వృధా చేయడం కోసం కూర్చొని ఉంటారు. పొద్దున్నే వెళ్తే ధనాత్మకమైనటువంటి విషయాల్లో మీకు లాభం వస్తుంది. పొద్దున్నే వెళితే బుద్ధిమంతులు అవుతారు ధనాత్మకమైన విషయాల్లో. పొద్దున్న తర్వాత రావి చెట్టు క్రింద కూర్చున్నట్లయితే గనక చక్కగా పడుకుని చక్కగా అది ఇది చేసుకుని ఇంటికి సంబంధించిన డబ్బులన్నీ అక్కడ పెట్టి జూదాలు బేకాటలు ఆడుకుంటూ ఇంటికి ఏం చేయాలో అదంతా వీధుల్లో చేసేసి ఇంటికి పనికి రాని వాళ్లలాగా ఉట్టి చేతులతో ఖాళీగా వెళ్తూ ఉంటారు. తలలో ఉన్నది మొత్తం ఖాళీ అయిపోతుంది, అన్ని ఖాళీ అయిపోతాయి. రావి చెట్టు క్రింద మధ్యాహ్నం పూట ఎవరు అస్సలు కూర్చోకూడదు, దానికి ఒక సమయం ఉంటుంది. ఇలా ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే ఇలా కూర్చున్నట్లయితే గనక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ సమయం మొదలుపెట్టి ఇక ఏ ఇతర సమయము అస్సలు లేదు అనమాట. ఒకవేళ ఈ సమయం తర్వాత ఎవరైనా కూర్చున్నట్లయితే గనక అన్ని రుణ బాధలు, శత్రు బాధలు, విజయం లేకపోవడము, ధనం పోగొట్టుకోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా తెలియక చాలా మంది 6 తర్వాత వెళ్లి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసి మాకు ఫలితాలు రాలేదు అంటూ అనుకుంటారు. పండగ రోజులు వస్తాయి కదండి, అప్పుడు చేసుకుంటే గనక పర్వాలేదు, అప్పుడు ఒక 5 నిమిషాలు చేసుకుని వస్తారు, అప్పుడైతే పర్వాలేదు, అప్పుడు కూడా కుదుర్చుకుని తెల్లవారుజామునే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ కుదుర్చుకోలేకపోతే గనక పొద్దున్నుండి సాయంత్రం వరకు చేస్తారు, పండగ దినాల్లో అలా చేయొచ్చు. ఒకవేళ మనకి శుక్రవారము, శనివారము లేదా తిదివార నక్షత్రాలు కూడుకుని వచ్చినప్పుడు కూడాను తెల్లవారుజామున వెళ్తేనే ఫలితాలనేవి అధికంగా కలుగుతాయి అనమాట. కానీ మిగతా రోజుల్లో 6 తర్వాత ఇలా అస్సలు చేయనేకూడదు. రావి చెట్టు అనే కాదండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేటటువంటి ఒక మానుని కౌగిలించుకుని చూడండి. సాక్షాత్తు భగవంతుణ్ణి కౌగిలించుకున్నట్లు మంచి విషయాలు స్ఫురిస్తాయి. ఏ విషయం అయినా కానివ్వండి, వృక్షాన్ని రాజు అన్నారు, వృక్ష రాజ్యం అన్నారు కదండి, దానిలో ఇలాంటి రావి చెట్టు. అలాగే మనము అత్తిమాను అని చెప్తూ ఉంటాము, అత్తిమాను నీటిలో పెడుతూ ఉంటారు. 20 సంవత్సరాలకు 1 సారి తీస్తారు మీకు తెలుసా అండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు 1 సారి తీస్తారు. అలాగే ఉంటుంది అది, చాలా శక్తి కలిగినటువంటి దేవతా వృక్షము. ఇలా వృక్షం ఏదైనా కూడాను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన వృక్షము అది దేవతా స్వరూపంగా భావించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలకి తెలివితేటలు పెరగాలన్నా, చదువులో వారి యొక్క ఇబ్బందులు తొలగించుకుని ముందుకు సాగిపోవాలి అన్న రావి చెట్టు దగ్గర ఇలా ఈ చిన్న పరిహారాన్ని ఇలా నియమ నిబంధనలతో పాటించండి, తప్పక అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.